చాలా సంతోషంగా ఉంది. మన వారసత్వంగా మనం ఎన్నో ఆస్తులు ఇవ్వాలనుకుంటాం, బట్ మన ప్రకృతిని వారసత్వంగా ఇవ్వటం అన్నది చాలా గొప్ప విషయం. సో అలాంటిది మన టీఆర్ఎస్ గవర్నమెంట్ సంతోష్ గారు ఇదంతా కూడా చేయటం, నేచర్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ జనరేషన్స్కి మంచి ప్లాంటేషన్ని అంటే కనీస వసతులు, ప్రకృతి అంటే ట్రీస్ వాటర్ ఇవన్నిటినీ కూడా పొదుపు చేసి వాళ్ళకి అందించాలి అనుకోవటం చాలా గొప్ప విషయం. ప్రకృతే మనకి అంతా, ప్రకృతి లేనిదే ఏదీ లేదు. సో అలాంటిది ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ ఇన్ని కోట్ల మొక్కల్ని నాటుతూ తెలంగాణ అంతటిని ఒక పచ్చటి కార్పెట్ లాగా చేయటం అనేది చాలా గొప్ప విషయం. సో డెఫినెట్గా మీరందరూ కూడా మీ నెక్స్ట్ జనరేషన్స్కి ప్లాంట్స్ నాటి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈ ఛాలెంజ్ ఎంతోమంది చేశారు, నేను కూడా నా ఫ్రెండ్స్ని కొంతమందిని నామినేట్ చేస్తున్నాను. ఆర్టిస్ట్ రజిత గారు అండ్ ఆర్టిస్ట్ మీనా గారు అండ్ అలాగే ప్రవీణ గారు, ఈ ముగ్గురిని నేను కూడా నామినేట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక మంచి ప్లాంట్ నాటి మన ప్రకృతి మీద ఉన్న ప్రేమను చూపిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో వన్స్ అగైన్ టీఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ సంతోష్ గారికి నిజంగా ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకొచ్చినందుకు మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.